ఈరోజు మన వీడియోలో హెయిర్ ఫాల్ తగ్గడానికి ఒక మంచి హోమ్ రెమెడీని ఈ వీడియోలో చూసేద్దామండి. ప్రస్తుత పరిస్థితుల్లో మగవారు ఆడవారు అనే తేడా లేకుండా అందరికీ కూడా హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం వలన లేదా ఓవర్ స్ట్రెస్ ఉండటం వలన లేదా బయట ఉండే పొల్యూషన్ వలన ఇలా చాలా రీజన్స్ వల్ల ఈ ప్రాబ్లంని చాలామంది ఫేస్ చేస్తున్నారు. దీనికోసం మనకు నేచురల్గా దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్ని వాడుకొని ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందామండి. అందులో మొదటిది మందార రేకులు 1 కప్, మందార ఆకులు 1 కప్, గోరింటాకు 1/2 కప్, తులసి ఆకులు 1/4 కప్, కరివేపాకు 1 కప్, మీడియం సైజులో ఉన్న 3 ఉల్లిపాయలు, అలోవెరా 1/2 కప్ అంటే కలబంద అండి, అలానే 3 టేబుల్ స్పూన్స్ మెంతులు, తర్వాత ఒక చిన్న బాటిల్ క్యాస్టర్ ఆయిల్ తీసుకోవాలి, అంటే చిట్టామదం అంటారండి, ఇది ఒక చిన్న బాటిల్ తీసుకుంటే సరిపోతుంది. ఇది మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా కిరాణా షాపులో అయినా కూడా అవైలబుల్గా దొరుకుతుంది. ఈ ఆయిల్కి కావాల్సిన అన్నిటినీ కూడా రెడీ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఈ ఆయిల్ ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకుని దానిలోకి ఒక 1/2 లీటర్ వరకు కొబ్బరి నూనె వేసుకోవాలండి. ఇక్కడ మేము వాడుతున్నది కొబ్బరి ముక్కలను మిల్లికేసి తీసిన నేచురల్ కోకోనట్ ఆయిల్. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కాసేపటికి కాస్త వేడవుతుంది కదండి, అప్పుడు దీనిలోకి క్యాస్టర్ ఆయిల్ని వేసుకోవాలి. కొద్దిసేపటికి ఆయిల్ మరగటం అనేది స్టార్ట్ అవుతుంది, అప్పుడు మనం తీసుకున్న ఆనియన్స్ని కచ్చాబచ్చిగా దంచుకొని వాటిని ఆయిల్లోకి వేసుకోవాలి. ఆనియన్స్ వేసినప్పుడు మాత్రం ఫ్లేమ్ని కంప్లీట్గా లోలో ఉంచాలండి, ఎందుకంటే పొంగిపోతుంది ఆయిల్ అంతా బయటికి. ఇలా ఆయిల్ మరుగుతూ ఉండగా మనం తీసుకున్న ఒక్కొక్కటి వేసుకోవాలండి. మందారం ఆకులు, కరివేపాకు 3 టేబుల్ స్పూన్స్ మెంతులు, 1/2 కప్ కలబంద, 1/2 కప్ తులసి ఆకులు, తర్వాత మందార రేకులను కూడా వేసుకుని ఇవన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకొని మరిగించుకోవాలి. ఈ ఆయిల్లో మనం వేసుకున్న ప్రతి ఒక్క ఐటము కూడా మనకి నేచురల్గా దొరికేవేనండి, అదే విలేజెస్లో అయితే ఇవన్నీ కూడా మనకి చాలా అవైలబుల్లో ఉంటాయి. తర్వాత దీనిలోకి మనం తీసుకున్న గోరింటాకును కూడా వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకొని మరికొంతసేపు మరిగించుకోవాలి. జనరల్గా ఎవరికైనా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అనేసరికి మొదటగా వచ్చే ఆలోచన ఏదైనా డాక్టర్ సలహా తీసుకోవాలా లేకపోతే షాంపూ ఏదన్నా మార్చాలా అని ఆలోచిస్తారు, కానీ ఒక్కసారి ఇలా చేసి చూడండి, రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆయిల్ అంతా కూడా బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ని కంప్లీట్గా చల్లారనివ్వాలండి. ఈ ఆయిల్ బాగా చల్లారి కంప్లీట్గా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి స్ట్రైనర్ని పెట్టుకుని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఫస్ట్లో వేసిన ఆయిల్కి ఇక్కడ ఆయిల్కి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది, అంటే మనం వాడిన ప్రతి ఆకులు అలానే మందారం రేకలు ప్రతిదీ కూడా ఈ ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకున్నది. ఈ విధంగా రెడీ అయిన ఆయిల్లోకి మనం విటమిన్ క్యాప్సూల్స్ని వేసుకోవాలండి. ఇలా విటమిన్ టాబ్లెట్స్ వేసుకోవడం వలన మన జుట్టు కుదుళ్ళు అనేవి బాగా బలపడి జుట్టు అనేది రాలటం తగ్గుతుందండి. అంతేనండి, ఎన్నో నేచురల్ ఇంగ్రీడియంట్స్తో మనకి కావాల్సిన హెల్దీ కొబ్బరి నూనె అనేది రెడీ అయిపోయింది. దీనిని ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుని డైలీ మనం హెయిర్కి అప్లై చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి, అలాగే మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే గనక మర్చిపోకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.